హలో అండి, అందరికి నమస్తే. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. నా పేరు సుప్రజారెడ్డి. వెల్కమ్ టు కదంబం ఛానల్. ఈ మిర్చి మొక్కను చూస్తున్నారు కదండి, చిన్న పచ్చడి జార్లో వేసానండి. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఊరికే ఒక చిన్న మిర్చి ఉంటే అలా ఖాళీ పాట్లో అలా వేసానండి. అవి మూడు మొక్కలు అలా మొలిచేసి ఎంత ఫ్రెష్గా కాయలు వచ్చేసాయో చూడండి. అంత చిన్న జార్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మిర్చి మొక్కని. కానీ చాలామంది టెర్రస్ గార్డెన్లో మిర్చి మొక్కలు వేసిన తర్వాత చాలా కంగారు పడిపోతూ ఉంటారండి. ముడత వచ్చేసింది మొత్తం తీసేయాలనుకుంటారు. అలా ముడత అంటే నారు వేసుకున్న తర్వాత మనం మళ్ళీ రీపాట్ చేస్తాం కదండి. నారు పీకి వేరుగా నాటుకుంటాం కదా విడిగా. అలా నాటుకున్న తర్వాత ఈ మొక్కకు చూడండి ఎంత అద్భుతంగా కాయలు వచ్చాయో. ఈ మొక్కకు కూడా సేమ్ ఆకు ముడత విపరీతంగా వచ్చి తర్వాత కాపు కాసిందనమాట. అంత బాగా కాపు కాసింది. మనం ఇంట్లో ఏదో ఒక పోపుల డబ్బాలో ఒక చిన్న ఎండుమిర్చి నలిపి పాట్లో వేసేస్తే బోలుడు మిర్చి నారు వస్తుందండి. ఆ మిర్చి నారు ఒక 20 డేస్ తర్వాత మనం ఇలాగా తీసుకొని విడిగా నాటుకుంటామన్నమాట. నాటుకున్న ఒక 10 డేస్కి ఒక 15 డేస్ తర్వాత ఇలా ఆకుముడత స్టార్ట్ అవుతుందండి. ఖచ్చితంగా ఆకుముడత రాకుండా ఉండటం అనేది చాలా రేర్ అండి. ఖచ్చితంగా ఒకసారి అయితే మటుకు ఖచ్చితంగా ఇలా ఆకుముడత వస్తుంది. ప్లస్ ఆకులు కూడా చూసారా, మొత్తం అంతా ఎల్లోగా మారిపోయింది అనమాట. కొంతమందికి ఇలా వచ్చినప్పుడు కంగారు ఉంటుంది. మేము కూడా గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఇలాగే కంగారు పడిపోయి మొత్తం పీకేద్దాం అనుకున్నానండి మొక్కలన్నీ. కానీ నేను మజ్జిగ ద్రావణం వాడిన తర్వాత అసలు లాస్ట్ ఇయర్ ఎంత మిర్చి కాసిందో విపరీతంగా. చాలా ఈజీ అండి ఆకుముడత పోగొట్టడము. రెండు రకాల ఆకుముడత వస్తుందండి మనకి మిర్చికి. ఒకటి పైకి ఆకు పైకి ముడుచుకుపోతుంది అన్నమాట. ఈ మొక్కను చూసారా, ఆకు పై పక్కకి ముడుచుకొనుంది. ఇంతకుముందు మనం చూసిన మొక్కకేమో కింద సైడ్కి ఆకు ముడుచుకొనిపోయి ఆకులన్నీ చిగుర్లన్నీ ఎల్లోగా మారిపోయాయి అన్నమాట. ఏం కంగారు అవసరం లేదండి. ఇవి చాలా చక్కగా ఈ ఆకు ముడతను నివారించవచ్చు. పుల్లటి మజ్జిగతోటి ఎక్సలెంట్గా కాపు, అసలు అద్భుతంగా కాపు కూడా వస్తుందండి. అసలు మొక్కను తీసేయాల్సిన అవసరం లేదు. రావటం అయితే మనకి మొక్క తీసేస్తే పోతుందేమో, ఇంకా అస్సలు కాపు రాదేమో అనుకుంటాం. కానీ మనం వన్స్ ఈ పుల్ల మజ్జిగ వాడిన తర్వాత కాపు అనేది అద్భుతంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుందన్నమాట. మజ్జిగ స్ప్రేకే కాదండి, ఈ ఆకుముడత స్ప్రేకే కాదు, మనం పాదుల్లో వాడుకుంటే కూడా చాలా బాగా కాపు రావటం కానీ మొక్క ఎదుగుదలకు కానీ పుల్ల మజ్జిగనే మొక్కల పెంపకంలో పుల్ల మజ్జిగ పాత్ర చాలా ఉందని చెప్పుకోవాలండి. చెప్పాలంటే 1 డ్రాప్ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మజ్జిగలో అన్ని విలువ పోషక విలువలు ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ 1.5 లీటర్ దాకా పుల్లటి మజ్జిగ తీసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకున్నానండి. అలాగే ఇంగువ పొడి కూడా 1 హాఫ్ స్పూన్ దాకా తీసుకున్నానండి. నేను ఈ ఇంగువ ఈ వంట సోడా బాగా కలిసేలాగా, మజ్జిగలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక స్ప్రే బాటిల్లో ఈ పుల్ల మజ్జిగ తీసుకొని బాగా ముడుచుకుపోయిన మన మిర్చి మొక్కలకి ఆకు కింద భాగాన పై భాగాన బాగా ఫుల్గా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలండి. మనం ఆర్గానిక్ పద్ధతిలో ఈ మూడిటి మిశ్రమం ఆకుముడతకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నీమ్ ఆయిల్ కూడా పనిచేస్తుంది, కానీ నీమ్ ఆయిల్ కన్నా కూడా ఎఫెక్టివ్గా బాగా తొందరగా కాపు రావడానికి ఈ పుల్ల మజ్జిగ, ఈ వంట సోడా, ఈ ఇంగువ చాలా చక్కగా ఎఫెక్టివ్గా ఫాస్ట్గా
పనిచేస్తుందన్నమాట. మొక్కంతా బాగా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఉంది పోలేదు అనుకుంటే ఒక 2-3 డేస్లోనే మనం స్ప్రే చేసిన ఒక 4-5 డేస్లోనే ఆకుముడత చక్కగా ఆ ఆకులే మళ్ళీ నీట్గా వస్తాయండి. చక్కగా నార్మల్గా ఆకులు వచ్చేసి మళ్ళీ ఫుల్గా కాపు వచ్చేస్తుంది. ఒకసారికి పోలేదు అనుకుంటే మళ్ళీ ఒక 4-5 డేస్ తర్వాత కొంచెం నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తే ఇంకా బాగుంటుందండి. అంతా ఒక మనం స్ప్రే చేసిన ఒక 1 వీక్ అంతా మొక్క తీరంతా మారిపోతుందండి. ఇప్పుడు మనం చూసే మొక్క ఎలా ఉందో గమనించండి. ఇప్పుడు చూడండి, నేను స్ప్రే చేసిన వారం రోజులకి మొక్క ఇంత ఫ్రెష్గా అయిపోయిందండి. చూస్తున్నారు కదా మ్యాజిక్ లాగా మన పుల్ల మధ్యలో ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేసిందో. చక్కగా ముడతంతా పోయి ఇంత ఫ్రెష్గా మొక్క తయారైందో. ఆకులు కూడా చాలా గ్రీన్గా చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి కదండి. నేను ఇంతకన్నా ఏం నేను అసలు నీమ్ ఆయిల్ కూడా మళ్ళీ స్ప్రే చేయలేదండి. ఒక్కసారి నేను మజ్జిగ వంట సోడా ఇంగువ ద్రావణం స్ప్రే చేశాను. స్ప్రే చేసిన 7-8 రోజుల తర్వాత మొక్క అంతా ఇంత ఫ్రెష్గా వచ్చేసిందన్నమాట. ఒక 10-15 డేస్ కంతా చక్కగా పూత స్టార్ట్ అయిందండి. అంత విపరీతంగా ఉన్న ఆకుముడత కూడా మ్యాజిక్ లాగా చాలా చక్కగా పోయి ఎంత విపరీతంగా పువ్వు వచ్చేసి బాగా మిర్చీలు వచ్చేసాయండి. మిర్చి సైజు కూడా చాలా బాగుంది. ఎంత హెల్దీగా ఉన్నాయో అండి కాయలు, చూసారా ఎంత బాగున్నాయో కదా. నిండుగా కాపు 2 మొక్కలు అండి ఈ మొత్తం కాయలు. 2 మిర్చి మొక్కలకు మాత్రమే కాసినాయి చూడండి, బాగా గమనించండి. 2 మొక్కలు ఇవి. ఇలా ఆర్గానిక్గా మనం పంట తీస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పలేమండి మాటల్లో. చూస్తున్నారు కదా మిర్చి చూడండి ఎంత సైజు వచ్చాయో, ఎంత హెల్దీగా ఉన్నాయో. 2 మొక్కలకి మాత్రమే ఇన్ని కాయలు ఉన్నాయండి. మ్యాజిక్ లాగా మన మజ్జిగ ద్రావణం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేసిందండి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కంగారు పడకుండా మిర్చికి ముడత వచ్చినప్పుడు ఒకసారికి పోలేదు అనుకుంటే మళ్ళీ ఒక 4-5 డేస్లో చెక్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మజ్జిగ ద్రావణమే వాడటం కానీ లేదంటే నీమ్ ఆయిల్ కానీ ఒకసారి స్ప్రే చేసుకున్నామంటే ఇన్ని కాయలు ఇంత కాపు మనము చాలా ఎంజాయ్ చేయొచ్చు అండి ఖచ్చితంగా. కాబట్టి అందరూ ఈ మజ్జిగ ద్రావణాన్ని వాడి ఇలా కాపు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. నాకు టెర్రస్ గార్డెన్ పైన ఎక్కువ హార్వెస్ట్ వీడియోలు ఇంకా చాలా చేయటానికి అంత కుదరటం లేదండి. ఎందుకంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ప్లస్ మొక్కలన్నీ కొన్ని పాడవుతున్నాయి. ఆ కన్స్ట్రక్షన్ సిమెంట్కి సిక్కి రాళ్ళు పడుతూ అట్లా గందరగోళంగా ఉంది. నాకు హార్వెస్ట్ వీడియోలు కూడా చేయటానికి అస్సలు కుదరటం లేదండి. పైనంతా గందరగోళంగా ఎప్పుడు కూలీలంతా గొడవ గొడవగా ఉంటుంది. సో ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇలాంటివన్నీ చిన్న చిన్న వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నానండి. మనకి ఆ కన్స్ట్రక్షన్ అయిన దాకా కొంచెం హార్వెస్ట్ వీడియోలు అన్నది కష్టమే. నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కాసి ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో రకరకాల వంకాయలు ఉన్నాయి, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటారండి, హ్యాపీ గార్డెనింగ్.